తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరం. గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. పుచ్చలపల్లి సుందరయ్య గారు, దాసరి బాలవర్ధన్ రావు గారు లాంటి ఎంతో గొప్ప మంది గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు. గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు. గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చేయం. ఈ పిల్ల సైకో ఒక మహానటుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లకు వచ్చి సార్ 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 అన్నాడు. గౌరవంగా కూర్చో అయ్యా అంటే లేడ్లేదు నేను నుంచినే ఉంటాను అంటాడు. ఏకంగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపారు. 2012లో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది. అది ఎందుకో తెలుసా? ఆనాడు సగం బియ్యం సన్నాసి పోయాడు, ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని పోయింది నుంచి పోయింది. అతని పేరే వంశీ. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశారు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు, ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు. అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం, నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఇక్కడున్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. 2019లో ఉమ్మడి కృష్ణా జిల్లా వైకాపాకి 14 ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇక్కడున్న కృష్ణా జిల్లా ప్రజలను ఆలోచించమంటున్నా, అసలు మనకి జగన్ ఏం చేశాడు, ఏమి ఇచ్చాడు, చిప్పై మిగిలిచ్చాడు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకి నేను పిలిపిస్తున్నా, 16కి 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని గెలిపించండి. యుద్ధ ప్రాతిపదికంగా చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. తిరువూరు, జగ్గపేట్, మైలవరం, నందిగామ నియోజకవర్గానికి సాగు తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పిట్టలవారిగూడెం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. సుబాబులు, మామిడి, పత్తి, మిర్చి రైతులకి పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర మేము అందిస్తాం. ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా పెడనలో ఉన్న చేనేత కార్మికుల్ని కూడా ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని చేనేత సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన బందర్ పోర్ట్ పనులు కూడా మేము పూర్తి చేస్తాము. ఇంకా కృష్ణా డెల్టా చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని కృష్ణా జిల్లా ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. అదేవిధంగా విజయవాడ ప్రజలు కూడా నేను హామీ ఇస్తున్నా, అక్కడ ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికగా 1వ సంవత్సరంలోనే మేము పూర్తి చేస్తాము. ఇంకా ప్రజల రాజధాని అమరావతి, అక్కడున్న మేజర్ పనులు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని ప్రజలందరికీ నేను హామీ ఇస్తూ, గత 4 ఏళ్ళు 3 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తని నా గుండెలో పెట్టుకుని నేను కాపాడుకుంటాను. ఎవరెన్ని మాటలు చెప్పినా
నేను నమ్మను. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మనపైన దొంగ కేసులు పెట్టారో వాళ్ళపైన జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు శిక్ష పడే విధంగా ఈ లోకేష్ చేస్తాడని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. అందుకే ఈ ఎర్ర బుక్కు పెట్టుకున్నా. అందరు పేర్లను రాసుకుంటున్నా, అధికారులు కూడా చెప్తున్నా, దయచేసి చట్టాలు ఉల్లంఘించొద్దు. చట్టాలని కాపాడాల్సిన బాధ్యత మీపైన ఉంది. పరిపాలన చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల జోలికొస్తే ఈ ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా మీ లోకేష్ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. అన్న విశ్వ విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టాను? గన్నవరంలో ఉన్న విదేశాలకు పారిపోయినా తిరిగి తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన కృష్ణా జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి మీ లోకేష్ సెలవు తీసుకుంటున్నాడు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.